Praise the Lord. దేవునామని స్తోత్రములు. దేవుని పిల్లలైన మీ అందరికీ పామ్ సండే శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? వారమంతా ఎలా గడిపారు? ప్రార్థనా పూర్వకంగా ఉండండి, వెనుకతో ఉండండి. పరిస్థితులు ఇంకా పూర్తిగా కుదుటపడినట్లుగా మనకి తెలియట్లేదు. సమస్య ఎలా ఉన్నప్పటికీ జవాబు ఒకటే, దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థనా పూర్వకంగా దేవుని కృప కోసము వేడుకోవటమే. ఈ తెగులు బారి నుంచి ప్రపంచం విడుదల పొందినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలను, కుటుంబ ప్రార్థనలను కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని పోనివ్వకుండా దాన్ని ఉపయోగకరంగా వాడుకోండి. ఈ శుభదినాన మీతో పాటు కలిసి రీతిగా ప్రభువుని ఆరాధన చేయడం కోసం, వాక్యాన్ని మీతో పంచుకోవడం కోసం ప్రభువు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అందరూ కుటుంబంగా కూడి వస్తే ఎంత బాగుంటుంది. ఎవరి వీలు బట్టి వారు వాక్యం వినటము కాదు, అవకాశం ఉంటే కుటుంబం అంతా కలిసి వచ్చి ప్రార్థనా పరంగా కూర్చుని వాక్యాన్ని విని ఆ తర్వాత కొద్ది నిమిషాల పాటు మీ గృహాల్లో మీరు ఆరాధిస్తూ ఒకటి రెండు పాటలు పాడుకొని ఒక తర్వాత ఒక ప్రార్థనలు కొంతసేపు చేస్తే అది ఎంతో దీవెనికరంగా ఉంటుంది. అందుకని ఇది ఒక వేడుకగా కాక ఒక దీవెనికరమైన సమయంగా తీసుకుని కుటుంబం కలిసి ప్రార్థన చేయడానికి అవకాశాన్ని మీరు వాడుకోండి. ప్రభు తప్పకుండా కూడా సహాయం చేస్తారు. ఈ దినాన ప్రభు మనకిచ్చిన వాక్యభాగం మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వాక్యం. ఎవడైనను మీరెందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి, తక్షణమే అతడు దాని ఇక్కడ తోలి పంపునని చెప్పి వారిని పంపాను. యేసుప్రభు వారి పరిచర్యగా ఒక ముగింపు రాబోతోంది. ఇంతవరకు ఆయన సువార్త సేవ జరిగిస్తూ కూడా ఇజ్రాయెల్ దేశంలో సంచరిస్తూ ఎందరినో ఆయన బాగు చేశారు, స్వస్థపరిచారు, దయ్యాలు పోగొట్టారు. అంతేకాకుండా విస్తారమైన వాక్యాన్ని కూడా ఆయన బోధించారు. ఇప్పుడు సర్వమానవ జాతి రక్షణ కోసం ఆయన సిలువెక్కడం కోసం ముందు కొనసాగిపోతున్నారు. ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అదే. ఈ అంశం కోసం ఆయన భూలోకాన్ని వేధించారు. ఎవరీ పర్పస్ ఆఫ్ ఇస్ కమింగ్. ఇది అవటం చేత ఆ సిలువైపోయిన ప్రయాణం కొనసాగిస్తూ కూడా ఈ రోజున అంటే ఈ పామ్ సండే నాడు ఆయన యెరూషలేం పట్టణంలో గొడుగు పెట్టబోతున్నారు. యెరూషలేం పట్టణం అంతకుముందు చాలాసార్లు వెళ్ళారు. అక్కడికి ఆయన అద్భుతాలు చేశారు, ప్రజలను అక్కడ ఆయన దర్శించారు, బోధ కూడా చేశారు. కానీ ఇంతవరకు చేసిన అంత ఒక అంశం అయితే ఇప్పుడు ఈ వారం రోజులు అక్కడ చేయబోతున్న అంశాలు అది మరింత ప్రత్యేకమైనవి. ఇజ్రాయేల్ మీద ఆయన ప్రేమ ఏమాత్రం కూడా తరగలేదు, తగ్గలేదు. అందుకే ఆయన యిర్మీయా గ్రంథంలో అన్నట్లేగానే ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను చెప్పండినట్టుగా ఆయన ప్రేమ వారి పట్ల స్థిరంగా ఉంది. ఎంతో ఓర్పుతో ఆ జాతి అయిన భరిస్తూ కూడా తన ప్రజలు కొనసాగిస్తున్నారు. ఆయనను ఆ ప్రజలు మాత్రం ఆయన ఇంతకు రానొల్లకపోతురి అని మాతయిస్తూ ఆ 23వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చారు. ఇదిగో కోడి తన రెక్కల మాట ఒక పిల్లలు చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ అనేక మూల ప్రయాసపడ్డాను, కానీ ఇంతవరకు నువ్వు రా నల్లకపోతుపోయిన మాట్లాడుతున్నారు అక్కడ. అలా ఆ జాతి ప్రభుని అంగీకరించలేకపోయింది, త్రోసివేస్తున్నారు. కానీ ప్రభువారు మాత్రం త్రోసివేయలేదు. ఒకవేళ మనం నమ్మదగిన వారం కాకపోయినా సరే ఆయన నమ్మదగిన వాడు కాకుండా పోడు. ఒకవేళ మనం ప్రేమ లేని వారు కాకపోయినా సరే ఆయన ప్రేమించేవాడు కాకుండా పోడు. ఆయన హృదయం నుంచి కూడా నుంచి ప్రేమ ప్రవహిస్తూనే ఉంది. అందుకని ప్రభు ఈ జాతిని ప్రేమించి ఆ పట్టణాన్ని ప్రేమించి మరు కుమారు వారిని పిలవడం కోసం ఆయన ఆ పట్టణం అడుగు పెడుతున్నారు. రెండు దేశాలు అనుకున్నాయి అక్కడికి అడుగు పెట్టబోతున్న ముందు. ఒకటి, ఆ పట్టణ ప్రజలను మళ్ళా ఆయన దర్శించి మరితో మాట్లాడబోతున్నారు. అందుకనే
మతయి వార్త 23 మొదలుకొని 25 వరకు కూడా 3-4 అధ్యాయాలు పట్టి చూస్తూ ఉంటే ఎంతో బోధ చేసి వాళ్ళని మళ్ళా మరొకసారి పురుకొలుపుతో ప్రోత్సహిస్తున్నట్లు మనం గమనించవచ్చు. అంతేకాకుండా రెండవదిగా వారి కోసమైన తీర్పు తీర్చబడి రోమా ప్రభుత్వం చేత ప్రజల చేత ధృవీకరించబడి తిరస్కరించబడి సిలువకి ప్రాణం పెట్టి రక్తం చిందించి సమాధికి వెళ్ళి తిరిగి రావలసిన ఉన్నతమైన పరిచర్య ముందు ఉన్నది. దానికోసం కూడా ఆయన వెళ్ళబోతున్నారు. మంచిది, ఈరోజున పాంప్ సండే రోజు ప్రభువారు బేతని గ్రామాల నుంచి బయలుపెడుతున్నారు. ఇరుషలేము పట్టణానికి సమీపం ఉందన్న గ్రామాలు ఇవి. ప్రభు అక్కడ ఉంటూ శిష్యులు పంపించి ఆ గ్రామం ఉందన్న ఒక ఇంటికి వెళ్ళి ఒక ఇంటి ముందు కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి ఉన్నది, దాన్ని విప్పి తొలగరమ్మని చెప్పేసి పంపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఆ గాడిద పిల్ల ఉప్పుపడుతూ ఉన్నప్పుడు అభ్యంతరపడి ఇలా ఎందుకు చేస్తామని చెప్పి ప్రశ్నిస్తే కనుక అది ప్రభుకి కావాలని చెప్పేసి చెప్పమని చెప్పి అన్నారు. అలా చెప్పిన తక్షణమే అతడు తొలి పంపిస్తాడని చెప్పేసి ప్రభు అక్కడ మాట్లాడారు. ఆ రీతికి శిష్యులు వెళ్ళి దాన్ని ఇప్పుతూ ఉన్నప్పుడు వారు ప్రశ్న వేస్తారు. కానీ వారు ప్రభు చెప్పిన తర్వాత వెంటనే దాన్ని పంపిస్తున్నారు. ఆ గాడిద పిల్ల ఎక్కి ప్రభు వారు దాని మీద ఊరేగించబడుతూ కూడా శిష్యుల చేత ప్రజల చేత ఆర్భాటంతా ఇరుషలేము పట్టణం అడుగుపెట్టినట్టుగా మనకింద వాక్యంలో చూడవచ్చు. ప్రభువు చేసిన ఈ కార్యం దానిలో ఒక సాక్ష్యం ఉంది, సత్యం కూడా ఉంది. విప్పు కట్టబడిన గాడిదైనా ఆ కట్లు అయినా విప్పుతూ ఉన్నారు. ఈ రోజున దేవుని ప్రేమ మన మీద ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. మనిషి జీవితం ఆ రీతిగానే ఉన్నది. దేవుడు లేని మనిషి జీవితంలో అతను స్వతంత్రుడు కాదు. తన జీవితం నిలబడి సమస్యలు చాలా ఉన్నాయి. రక్షణ లేని జీవితాల్లో, దేవుడు లేని జీవితాల్లో పాపం వెలుబడి చేస్తుంది, శాపం వెలుబడి చేస్తుంది, రోగాలు వెలుబడి చేస్తున్నాయి. దురభ్యాసాలు, దురలవాట్లు, అపవిత్ర క్రియల చేత ఆ జీవితం వెలుబడిలో వెళ్ళిపోయింది. ఇవే కాకుండా సాతాను శక్తులు ఆ చివరికి మరణం కూడా వెలుబడి చేసుకుంటూ అతని జీవిత ముగింపున నిర్దాక్షిణ్యంగా తన ఆత్మను ఈడ్చుకుని లాక్కెళ్ళేసి నిజ నరకానికి త్రోసివేస్తున్న ఒక స్థితి కనబడుతున్నది. మనుష్యుడు దేవుడు లేకుండా అతడు స్వతంత్రుడు కాడు. తను స్వతంత్రుడు అనుకున్నా సరే అది కేవలం భ్రమ మాత్రమే, కానీ అది స్వతంత్రము కాదు. ఈ గాడిద పిల్ల కట్టబడి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అది దీని మీద ప్రభువుకి ఎంతో జాలి కలిగి, ప్రేమ కలిగి, కనికరపడుతూ కూడా వెళ్ళి తన శిష్యుల ద్వారా దాన్ని విడుదల కలిగిస్తున్నారు. యేసు ప్రభువారు లోకంలో చేస్తున్న కార్యం పరిచయం కూడా అదే. తన సేవకుల ద్వారా, తన పిల్లల ద్వారా, తన సాక్షుల ద్వారా, తన సువార్తికుల ద్వారా కూడా ప్రజలనైనా పిలవనంపిస్తూ ఉన్నారు, విడిపిస్తూ ఉన్నారు. ఆయన విడిపించకపోతే ఏ మనుష్యుడు ఎన్నడూ కూడా విడుదల పొందలేడు. లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా దావీదన్నట్లుగానే తల్లి గర్భం మొదలుకొని, పిండోత్పత్తి మొదలుకొని అతని జీవితంలో పాపానికి దాసుడైపోయాడు. పాప దాక్షుకుందిన మనిషి అతడు స్వతంత్రుడు కాడు. విస్తారమైన భోగవాక్యాలు, సిరి సంపదల చేత ఆ మనిషి స్వతంత్రుడు కాడు. కానీ మరింతగా అతడు పాప గర్భంలో వెళ్ళిపోవడం జరుగుతోంది. అలా ఉన్న మనిషిని ప్రభువారు తన ప్రేమను బట్టి విడిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు మీదైన ప్రేమ ఏమాత్రం కూడా తరగలేదు. ఆయన 3.5 సేవార్థ పరిచయలో ప్రజలు తోసివేసినట్టుగా మనకు అవగాహన కలుగుతూనే ఉంది. శాస్త్రుడు, పరిశీలు, సత్వికులు అనేక మంది సంభోజిస్తారు. ప్రజలు కూడా అద్భుతాలకి సరిపటించారే. కానీ ఆ తర్వాత తీర్మానం కలిగి ఆయన ఏమిటొచ్చిన వారు బహు కొద్ది మందిగా మనం గమనించవచ్చు. ఆయనను సరే ఆయన ప్రేమ మాత్రం తరగలేదు. కొరింథీ పత్రిక పౌలు చెప్పినట్టుగానే 13 ఆయన ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నట్లుగా ఆయన వారిని సహిస్తూ ఉన్నారు. గర్భాన పుట్టిన బిడ్డను తల్లి రీతికైతే సహిస్తూ, భరిస్తూ, ప్రేమిస్తూ ఉంటుందో అలా ఆయన ప్రేమ కూడా వారిని భరిస్తుంది. వారిని మాత్రమే కాదు, ఇదిగో ప్రతి మనిషిని ఆయన ప్రేమ అలా భరిస్తుంది. ఆయన ప్రేమ కొద్దువైతే మానవ మనుగడ భూమి మీద ఎంత అసాధ్యమో. మనుషులు చేసే అకృత్యాలు, ఆగడాలు, దుర్నీత క్రియలు, దుష్ట సాంగత్యాలు, చిడతనందకుండా పనులు, విగ్రహారాధన క్రియలు, ఇలాంటి వాటి మధ్య చిక్కుబడిపోయిన మనుషుల మీద ఆయన ప్రేమ మరింత ప్రేమను కనబరుస్తూ ఉన్నారు. అందుకనే యోహాను 3:16 చెప్పబడినట్టుగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పేసిన ఆ వాక్య తాత్పర్యం మేరకు హృదయం మరొకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశం ఇస్తూ ఉంది. మరొక్కుమారు ఈ బేతని గ్రామానికి వెళ్ళినప్పుడు శిష్యులు ఆ గాడిద పిల్ల విప్పుతూ ఉన్నప్పుడు
కొందరు అభ్యంతరపడారేమో కానీ అద్భుతం ఏంటంటే ఆ గాడిద పిల్ల మాత్రం అది అభ్యంతరపడలేదు. దాన్ని ఇప్పుతూ ఉంటే అది ఇప్పపడటానికి ఇష్టపడింది. ఇప్పబడిన తర్వాత తోలుకుని వస్తూ ఉంటే ప్రభువుకు తోలుకుని రాబడటానికి అది ఇష్టపడుతూ ఉంది. ఆ తర్వాత ఈసు ప్రభు వారు దాని మీద కూర్చుండి ఎరుకుని విధులు గెడుతూ ఉంటే కూడా అది ఒక రకంగా సంతోషిస్తేనే ప్రభు నిరూపిస్తుంది. ఈ విషయంలో ఒక ఆలోచన ముందుకు కోరుతున్నా. ప్రభు దాన్ని ప్రేమించారు, జీవితానికి సాదృశ్యంగా ఉంది మానవ జీవితానికి. రెండు, అది కూడా ప్రభువుని ప్రేమించింది. అంటే దేవుని ప్రేమకు స్పందిస్తూ ఉంటే, స్పందించే మనస్సు ఉంటే ఆయన శక్తి లేక కార్యం జీవితం చూడవచ్చు. కొందరు జీవితాల్లో ఆయన ప్రేమ పొందగూరుతారే కానీ తిరిగి స్పందన వారి హృదయాలు ఉండదు. ఆయన ప్రేమిస్తూ ఉంటే ప్రేమించడం, ఆయన పిలుస్తూ ఉంటే లోబడటం, ఆయన దర్శిస్తూ ఉంటే దర్శించబడి జీవితాన్ని కనపరుచుకునే స్థితికి రావటం వారు అందుకోలేకపోతూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే ఈ గ్రామంలో ఆ రోజున అలా కట్టబడిన గాడిద పిల్ల అది ఒకటి మాత్రమేనా? బహుశా ఆ గ్రామంలో ఇంకా అనేక ఉండి ఉండవచ్చు కూడా, ప్రాబబ్లీ. కానీ ఇది మాత్రం ఆయన దృష్టిలో ఉన్నది. ఎందుకోసం దీని ఎందున్న ఈ సమ్మతి గల మనసు కావచ్చు ఒకవేళ. అందుకే ప్రభు ఆలోచన ముందు పెడుతున్నారు. ఆయన ప్రేమను అనుభవించడం కోసం లేక పొందుకోవడం కోసం లేక స్వతంత్రించుకోవడం కోసం మనస్సు అనుకుంటే కనుక దేవుడు తప్పకుండా కూడా ఆ కట్లు విప్పివేసి స్వతంత్రుడిగా వేసి తన రాజ్య మహిమ కోసం తన దేశం కోసం కూడా ఆ జీవితాన్ని ఆయన ఎంతో అద్భుతంగా దర్శించి తన క్రియ పూర్తిగా జరిగించుకుంటారు. మార్క్స్ వార్త పదవిచయం చూస్తే మనం పదవిచయంలో 15 వాక్య భాగాలు చూస్తూ ఉంటే ఒక యవనస్తుడు ఆ రోజున ప్రభువుకు పరిగెత్తి వచ్చేసాడు. ప్రభు చెంత వచ్చి మోకాడ్డుని సద్బోధ కూడా నిజ జీవమునకు వారసుడు అవడం కోసం నిర్ణయించాలని ప్రశ్న వేస్తాడు. ప్రభు వాడు అక్కడ అతను కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తారు. ధర్మశాస్త్రం ఉందన్న ఆజ్ఞలు జ్ఞాపకం చేసి ఇలా జరిగించమని చెప్పిస్తారు. అతను వెంటనే 20 వాక్యం ఏమంటాడంటే 20 వచనంలో బోధ కూడా బాల్యం నుండి కూడా అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా అనుసరిస్తున్నా అని చెప్పేసి మాట్లాడతాడు. అయితే ప్రభు 21 వాక్యంలో అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కుదుగా ఉంది. అంటే ఒక అంశం జీవితాన్ని కట్టిపడేస్తుంది. నువ్వు స్వతంత్రుడు కాకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా దేవుని రాజ్యం కోసం అడుగులు వేసుకుంటే కూడా బహుబలంగా పరిగెత్తి నీ అనుభవంలో ఒక అంశాన్ని నియంత్రిస్తూ ఉంది, దాని నుంచి ముక్తి పొందాలి అని చెప్పి చెప్తున్నారు. నీ కొన్నమని అమ్మేసి బిడ్డలకిమ్మో, అప్పుడు నీ వచ్చి నన్ను ఎంబిడెన్స్మని చెప్పేసి ప్రభు చెప్పారు. గమనించండి, ఇతనికి ఎంతో ఆశ ఉంది ప్రభుని సేవిద్దామని. పరిగెత్తుకు వచ్చాడు, మోకాడు అనేడు, అధికారి, ధనవంతుడు, యవనస్తుడు. కానీ అతని హృదయంలో ఉన్న ఒక అంశాన్ని ప్రభు చూసి తన ముందు పెడుతూ ఉన్నారు. నీకు ఒక్కటి కుదువుగా ఉంది, ఒక అంశాన్ని జీవితాన్ని శాసిస్తూ ఉందని చెప్పి అన్నారు. ఎప్పుడైతే ప్రభు వారు ఈ ధనం అనే మాట మాట్లాడుతూ కూడా అన్నారో 22 వచనం చూస్తే అతడట ముఖం చిన్నబూచుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ మాట ప్రభు చెప్పారో, ఈ ధనం అమ్మేశ్వరమని చెప్పి అన్నారో, అతడు ముఖం చిన్నబూచుకుని ప్రభు ఏమన్నారు? ప్రభు అతను అవమానపరిచారా, తృణీకరించారా? నథింగ్ అట్ ఆల్. ఒకే మాట చెప్పారు, నీ ఎందున్న స్థితి ఒకటి అని చెప్పేసి దాన్ని ఆ కట్లు తెంచడానికి ఇష్టపడుతున్నారు ఆయన. అయితే ఇతడు సమ్మతిస్తే, ఇతడు అంగీకరిస్తే ప్రభు తప్పక సహాయం చేస్తూ ఉండేవారు. కానీ అతడు దుఃఖపడితే కూడా విడిపోయినట్టుగా కనబడుతుంది. అతను చేయదగిన ఒక పని, అక్కడికక్కడే అతను మోకరించి ప్రభువాని సహాయించి ఈ విషయంలో నేను ఒక బలహీనత ఉన్నాను అని ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రభు తప్పకుండా సహాయం చేస్తుంటుండేవారు. బలహీనత లేని మనిషి అంటే ఎవడు ఉండడు. ఆయా అంశాల చేత, ఆయా కట్ల చేత ఒకవేళ మన జీవితాలు కొంత కట్టమన్నట్టు కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. ఒకళ్ళు ధనాశ, మరొకరిలో నేత్రాశ, మరొకళ్ళు కోపావేశారు, మరొకళ్ళు మందుభృతి, మరొకళ్ళు లోక వ్యామోహాలు, అనేక అంశాలు ఉండే అవకాశం ఉంది. యాజ్ లాంగ్ యాజ్ వేర్ ఇన్ ద ఫ్లెష్, ఈ దేహం ఉన్నంత కాలం కూడా ఏదో ఒక అంశం జీవితం అలా కట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే
అది గ్రహించి అది గుర్తించి పశ్చాత్తాపడి దేవుని వాక్యం చేత పెంచబడినప్పుడు లేక ఆత్మ చేత ఉప్పింపు కలుగుతూ ఉన్నప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయం చేత ప్రభువును ఆశ్రయిస్తే ప్రభువు తప్పకుండా కూడా ఆ కట్టులు ఆ బంధకాలు తెంచివేసి స్వతంత్రుడిగా చేసి ఆయన సంపూర్ణ ఉద్దేశాన్ని మన పట్ల ఆయన నెరవేర్చుకుంటారు. ఆ గాడిద పిల్ల ఇవ్వబట్టడానికిను ప్రభువుతో తోలుకుని రాబట్టడానికిను తర్వాత ప్రభువును తన మీద ఆశీనులు చేసుకుని ఊరేగీయడానికి ఇష్టపడుతూ ఉండేది. కానీ యవనస్తుడు మాత్రము అతని మనస్సులో ఉన్న ఈ బలహీనతను అతడు సరి చేసుకోవాల్సిన సమయంలో అతడు జారిపోతున్నాడు. ఈ ఒక అంశం తన జీవితాన్ని గట్టిపడేసింది. ఒక చిన్నబూచుకొని దుఃఖపడుతూ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా 22 వాక్యం ఉంది. అప్పుడు 23 వాక్యంలో ప్రభు ఏమంటున్నారంటే, యేసు చుట్టూ చూసి ఆస్తి కలవారు దేవుని రాజ్యంలో ప్రవేశిట ఎంతో దుర్లభం అని చెప్పన్నారు. 24 వెళ్తే అదే మాట మళ్ళీ ఏమంటున్నారంటే, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు అని. అంటే ప్రభు చెప్తున్న ధనభావము, ఒకని ధనము వానికి యజమాని అయితే లేక ధనమే నిన్ను వ్యవస్థపరుచుకుని ఉంటే లేక ధనమైన యజమానుడు అయితే కనుక అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక బలహీనత నీ జీవితం మీద అధికారం వహిస్తూ ఉంటే, పెత్తనం చేస్తూ ఉంటే లేక కట్టివేస్తూ ఉంటే కనుక దేవుని రాజ్యంలో ప్రవేశిట ఎంతో దుర్లభమైన మాట వాడుతున్నారు. గమనించండి, యవనస్తుడు బయలుదేరాడు, ఆశపడుతున్నాడు, ఆజ్ఞలను నెరవేరుస్తున్నాడు. కానీ ఒక్క అంశం మాత్రమే తిని కట్టివేసినట్టుగా గమనిస్తున్నాం. ఆయా జీవితాల్లో లేని అంశాలు మనకి లేఖన భాగాల్లో చూడవచ్చు. లోతు భార్య సోమ కుమార్రా దాటి బయటికి పారిపోతున్నప్పుడు ప్రభు చెప్తారు, ఎందుకు చూడవద్దని చెప్పి హెచ్చరిస్తారు. కానీ ఎందుకునో ఆ పట్టణం మీద, ఆ ప్రజల మీద, తన ఇంటి మీద ఉన్న భ్రాంతి భ్రమ తన మనస్సును విరిపీటం చేత మనిషి పరిగెడుతున్నా సరే సోమ కుమార్రా ఆ తీర్పు దినాన అగ్ని గంధకం ఆహుతి కాబోతుంటే తప్పించుకోవడం కోసం పారిపోతున్నా సరే మనసు మాత్రం నిద్రి చూడటం చేత పుస్తంభంగా మారిపోయినట్టుగా ఆది కాండలో మనం చూస్తున్నాం. మనం ఏ అంశమైతే మన మనస్సులో ఒక బలహీనత ఉండిపోతుందో అది మనని నెమ్మదిగా ఉంచదు. ఈరోజున ప్రభు నేర్పేది దీని నుంచి కూడా ఒకటి, ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు, రెండు మనం కూడా ఆయన ప్రేమించి ఆయన త్రవల్లో కొనసాగిపోవడానికి సంపూర్ణమైన సమర్పణ జీవితం కలిగి ఉండా ఆశపడాలి. బలహీనత లేవని కాదు, అలాంటి వాడిని గుర్తించి గ్రహించి జీవితంలో ప్రభుత్వం అవకాశం వాడుకుంటూ కూడా వాక్యంతో సంధించబడ్డా లేక ఆత్మరూపురు మాట్లాడుతున్నా సరే దాని విషయంలో విడుదల పొందవలసిన వారమైనా. సంసోను దిలీలా విసిగిస్తూ ఉంటే, స్త్రీ వ్యామోహ పీడితుడై దిలీలా ఒడిలోకి వెళ్ళినప్పుడు విసిగిస్తూ ఉంటే చావగూరుతున్నట్టుగా ఒక మాట అక్కడ రాయబడుతుంది. ఆ మాట చాలా బాధాకరంగా ఉంటుంది. సంసోను చావగూరి అంటాడు. దిలీలా తన్ని అభిషేకాన్ని మర్మాన్ని శోధిస్తూ ఉన్నప్పుడు, దేని చేత నేను బంధించవచ్చో, ఎలా నువ్వు జీవించబడతావో చెప్పు అని శోధిస్తూ ఉన్నప్పుడు సంసోను విశుద్ధులు కలిగి సావగూరిన వాడే ప్రాణ విదక్తి కలిగి తన అభిషేక మర్మానంతటినీ కూడా ఆమె తెలియజేస్తున్నట్టుగా వాక్యం చూపిస్తుంది. సంసోను చావగూరుతున్నాడు కానీ ఈ బలహీనత నుంచి కూడా, ఈ వ్యామోహం నుంచి కూడా విడుదల పొందగోరినట్టుగా అక్కడ మనకు కనపడదు. ఆ ఒక్క బలహీనతను కట్టిపడేస్తుంది ఆ వ్యామోహం చేత. మాటిమాటికి అతడు వేశ్య గృహాలు చుట్టూ తిరుగుతున్నాడే కానీ స్వతంత్రుడై స్వేచ్ఛగా దేవుని సేవిస్తూ కూడా మరింత బలంగా వాడబట్టం కోసం సమర్థవంతుడైన ఒక అధిపతిగా, ఒక నాయకుడిగా ముందుకెళ్ళటానికి తాను ఎందుకునో ఇష్టపడలేకపోతున్నాడు లేక భారం కలిగి ఉండలేకపోతున్నాడు. సంసోను సాగుకూరుతున్నాడు. చూడండి ఆ మాట న్యాయాధిపత్ర గ్రంథంకి వస్తే మీరు పదహారు వాక్యంలో ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి
తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరాను. ఈ మాట చాలా బాధాకరంగా ఉంది చదవడానికి, ధ్యానియటానికి కూడా. విడుదల పొందగోరి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటూ ఉండేది కదా. దావీదు జీవితంలో విడుదల పొందగోరి కీర్తన 51 రాసుకుంటాడు తను, నా పాపమునకు విముఖుడు కొమ్ము ప్రభు అని చెప్పేసి వేదనతో అడిగి ప్రార్థన చేసి తన ముందుకు జయిస్తాడు. కానీ ఇతడు మాత్రము తన ప్రాణము విసుకుపోయినట్టుగా చూస్తున్నాం. అవును, కొన్ని అంశాల చేత మన మనస్సు అలా పట్టబడి ఉన్నప్పుడు స్వతంత్రులు కాగోని వారమే ఆసక్తితో దేవుని సేవిస్తే ప్రభు తప్పకుండా కూడా విడిపిస్తాడు అని శక్తిమంతుడై ఉన్నాడు. నీ జీవితాన్ని తొందర చేస్తున్నా, విసుకో, అసహనము, ఆవేశం, కోపతాపాలు, మాట తొందరతనము, కంటి చూపు, నోటి మాట, హృదయ ఆలోచన, అపవిత్ర తలంపులో ఏదైతే ఇలా మనం స్వతంత్రుడు కాకుండా కట్టివేసి మరింత సమర్థవంతంగా దేవుని చేత వాడబడటం కోసం, బలమైన అభిషేకం చేత నిలబడటం కోసం ఎదడ్డుగా ఉందో కూడా అలాంటి వాటిని దేవుడు తప్పకుండా అక్కడ విడిపించే దేవుడిగా వాక్యం చూపిస్తోంది. ఈ శుభదినాన ప్రభువు చూపించే అంశం ఇది. ఆయన గాడిద పిల్లకి అర్భటిస్తూ కూడా ఊరేగించబడుతున్నాడు. హోసన్న అని వారు స్వాగతిస్తున్నారు. అవును, ఆయన జయించాడు, ఆయన జయించారు. జీవోత్సాహంతో ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద శిష్యుల చేత, ప్రజల చేత ఆరాధించబడుతున్నారు. అందుకని ఆలోచన చేద్దాం, మనం ఏదైనా బలహీన తేలిబడి చేస్తుంటే దాన్ని ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనం విడిచిపెట్టలేకపోవచ్చు, కానీ ప్రభు విడిపింప సమర్థుడై ఉన్నాడు. ఆయన శిష్యులను పంపించి ఆ గాడిద పిల్ల తను తను ఇప్పుకోలేదు, అసాధ్యమై తన శిష్యులు వెళ్ళి దాన్ని వారు ఇప్పుతూ ఉన్నారు. దేవుడి ఆత్మ ద్వారా కూడా మన విడిపిస్తాడు. కుమారుడు స్వతంత్రులుగా చేయనియాళ్ళ, మీరెప్పటికీ స్వతంత్రులు కాదు. కుమారుడు స్వతంత్రులుగా చేస్తాడు. రెండు, సత్యము లేక వాక్యం కూడా మన స్వతంత్రులుగా చేయగలదాం. మూడు, దేవుని ఆత్మ కూడా ఎక్కడ ఉంటే ఉంటుందో, ఇక్కడ స్వతంత్రం చెప్పబడినట్లే కానీ దేవుని ఆత్మ కూడా మన స్వతంత్రుడిగా తప్పకుండా కూడా చేస్తారు. పేతురులో పెరుగుతనం ఉంది, ఒకంత అధైర్యం ఉంది. దేవుని కోసం బలమైన సాక్షిగా నిలబడటానికి అది దానికి అడ్డు వస్తూ ఉంది. అది పెరుగుతనం, అదొక రకమైన కట్టు. అందుకనే ప్రకటనలు కూడా అంటాడు ప్రభు, పిరుకువారు దేవుని రాజ్యమునకు పాత్రుడు కారు అని చెప్పేసి. పిరుగుతనం అనేది ఒకవేళ అదికి పాపంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ బట్ ష్యూర్లీ దట్ విల్ లీడ్ యూ టు సిన్. పాపంలో పడిపోవటానికి అది హేతు అవుతుంది. అది ఈ పెరిగితనమైన కట్లు పేతురి జీవితంలో దేవుడి ఆత్మతో అతను నింపి అగ్ని చేత దాన్ని కాల్చివేసేస్తే విడుదల కలిగించి బలమైన అభిషేకంతో అతను వాడుకోవటం జరుగుతుంది. అందుకని అతడు చివరి ప్రభు కోసం అసాక్షి అనేట్టుగా కూడా చరిత్ర చెబుతోంది. ఇంకా ప్రభు చేస్తున్న మహోపకారి రోజున తన శిష్యుల్ని పంపించి ఆ గాడిద నింపుతున్నారు. సాదృశ్యమైన అంశం చూస్తే మనం ఇస్రాయేల్ విషయంలో కూడా ప్రభువారు ఆ పట్టణకు అడుగు పెడతారు, వారితో మాట్లాడతారు, అనేక సార్లు మాట్లాడతారు. కానీ ఆయన అన్నట్లుగానే మత్తయి సువార్త చెప్పబడినట్లుగానే వారు రానొల్లగపోతే, విని నొల్లగపోతే, గ్రహింపు నొల్లగపోతే చివరి ప్రభువుని వత్రోసి వేస్తున్నారు. ఈ ప్రలేతాన్ని రీట్ల వీధుల్లో ఆయన ఊరేగిస్తూ ఈ గాడిద పిల్ల మీద తమ బట్టలు విధులు పరిచి అంజూరు కొమ్మలు తెచ్చి ఆ ఖర్జూరు కొమ్మలు తెచ్చివారు నేల బొడుగుత పరిశీలను నడిపిస్తూ వచ్చారు. ఏ ప్రజలైతే హోస్తానా అని చెప్పేసి ఆయన స్తుతిస్తూ పాడుతూ ఉన్నారు. ఏ ప్రజలు కేకలు వేస్తారో తిరిగి అదే ప్రజలు ఆయనను మతయి సువార్త 27 జయంకి వస్తే ఆయన తోసిపేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయంలో పిలాతు అడుగుతాడు తీర్పు గడియలో 22 వాక్యానికి వస్తే మీరు అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏం చేతనని వారిని అడుగగా సిలివేయమని అందరూ కూడా చెప్పారు. 23 వాక్యం, అధిపతి ఎందుకు అతడు ఏ దుష్కారం చేసిన అడుగగా
వారి సెలివేయమని మరీ ఎక్కువగా కేకలు వేసాయి. ప్రజలందరూ కూడా ఏకపెట్టిన కేకలు వేస్తున్నారు ప్రభువుని సిలివేయుడి సిలివేడి కేక వేస్తున్నారు. మార్కు 11 వచ్చిన హోసన్న గీతాలతో కేకలతో స్థుతి ఆరాధిస్తూ ప్రభువును నడిపిస్తున్నారు వారు. కానీ మత 27 వచ్చినాలో సిలువను ఆయన బుధస్కందాలను మోపి ప్రజలందరూ కలిసి మోకుముడిగా ఆయన సిలివేయమని కేకలు వేయడం జరుగుతుంది. ఒక్క నాలుగు రోజుల అంశం ఇది. ఈ ప్రజల హృదయాలను దేవుని పట్ల సరైనటువంటి సమర్పణ జిగుతాం లేదు. ప్రభు పిలుస్తున్నా సరే వినలున్న వారే రానలున్న వారే ఆయన రక్తాన్ని తమ మీద తమ పిల్లల మీద వారు ఉంచుకుంటూ కూడా అనువింపు చేసుకుంటూ కూడా తర్వాత బహుభయంకరంగా ఆ దేశం చెరపట్టబడినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అందుకని ప్రభు నేర్పేది ఆయన ప్రేమించి మనస్సు ఆయన విడించే మనస్సు ఉంటే ప్రభు తప్పకుండా కూడా స్వతంత్రులుగా చేస్తారు. స్వతంత్రుడైన వారి జీవితంలో మొదటిగా ఎంతో సంతోషం ఉంటుంది. ఒకవేళ కట్టలతో కట్టబడి ఉంటే ఆ అంశాన్ని బట్టి నీ మనస్సు వికల్పంగా ఉంటుంది లేక తొందరగా ఉంటుంది. అంటే ఏ అంశం మన మీద వెలుబడి చేస్తుంటుందో ఆ అంశాన్ని బట్టి ఆ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఒకవేళ అది ఇదిగో ధనాశ లేకపోతే ఇసుకో లేదా కోపమో లేకపోతే లోకం మీద ప్రేమో ఏదో బలహీనత మనలో ఉన్నప్పుడు ఆ బలహీనత చేత మనస్సు కట్టబడిగినప్పుడు దాన్ని బట్టి మన స్వతంత్రం లేకపోవడం చేత దిస్ నో జాయ్ సంతోషం ఉండదు మనసులో. అది జరిగినప్పుడు ఏ మనిషి మీద మనకు ఒకవేళ కోపం ఉన్న ఆవేశం ఉన్న అసహనం ఉన్న ఆ మనిషి మన ముందు వచ్చినప్పుడు మన ముఖం వాడిపోతుంది. ఎందుకనో మన ముఖం కడతప్పుతుంది. ఎందుచేతన హృదయం ముందున్న ఆ స్వభావాన్ని బట్టి ఆ పులిపిండిని బట్టి ఒకవేళ వారు ఎదురుపడితే కనుక మన వెంటనే మన ముఖ కొడుకులు మారిపోతాయి. అది ఆ కట్లు తెగ నరకపోతే అది తొలగించబడకపోతే కనుక మనసు ఆ విషయంలో ఆ అంశాన్ని బట్టి తొందర గురవుతుంది. యేసుప్రభు వారి మనసులో ఈ జాతి మీద ఏమాత్రం కూడా ఇసుమంతైనా సరే కోపము లేదు, ద్వేషము లేదు, తృణీకారం లేదు. వీళ్ళన్నీ చేసిన ప్రభు వారిని భరిస్తూ సహిస్తే కూడా సిలువెక్కిన గడియల్లో తండ్రి క్షమించిన పలికరే కానీ వారి మీద ఆయాసకరమైన మాట ఒకటి పలికినట్టు మనం చూడము. అందుకని ఈ కట్లన్నీ ప్రభు వారు త్రించి వేస్తున్న స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రుడైన వారి జీవితంలో అదే కాలమైనదైనా సరే అదే పరిస్థితి ఆ హృదయం దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటుంది. యేసుప్రభు వారు లోకాసువార్తలో ఉంటుంది ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా సంతోషిస్తూ ఉన్నట్టుగా అన్ని పరిస్థితులందు కూడా వాక్యంలో ఉన్నది. ఫిలిప్పీ పత్రిక పౌలు మరొకటి చెప్తాడు కదా, ఆనందించడు ఎల్లప్పుడూ కూడా ఆనందించడు. మనస్సుకు నెమ్మది ఉంటే, స్వతంత్రం ఉంటే ఆ హృదయంలో ఎప్పుడూ కూడా దైవిక ఆనందం చేత నింపబడటాన్ని బట్టి పాటలు ఆరాధనలు స్తుతి గీతాల చేత నిత్యం కూడా సంతోషంగానే ఉంటుంది. యాకోబు జీవితంలో కూడా అతడు మోసం చేసే తత్వం చేత తన జీవితం కట్టబడినట్టుంది కొంతకాలం పాటు. కానీ ప్రభువు దాన్ని విడిపించిన తర్వాత తన జీవితం ముగింపు వచ్చేసరికి అలా అతడు మంచపు తలాపి మీద వంగి నమస్కరించి ఆరాధిస్తూ కూడా తన యాత్ర ముగిసి దేవుని రాజ్యం చేరుకున్నట్టు మనం చూడవచ్చు. తనలో ఉన్న బలహీనత బట్టి దుఃఖంతోనూ శ్రమతోనూ గడిపేయడము కానీ ప్రభు విడిపించిన తర్వాత మాత్రం ఉన్నతమైన ఆరాధన అనుభవంతో హృదయంతోనే కూడా తన యాత్ర ముగించుకొని దేవుని రాజ్యం చేరుతున్నట్టు మనం చూడవచ్చు ఆది కాండంలో. అదే ప్రభు చూపించే అంశం ఈరోజున ఈ మార్క్స్ వార్త నుంచి కూడా ఆ గాడిద అంతవరకు అలా ఉన్నది కానీ ప్రభు తను విడిపించేశారు. స్వతంత్రాలు అయిపోయిన అది ఇప్పుడు ప్రభువుని ఘనపరుస్తోంది, ఊరేగిస్తోంది. ఆ గ్రామంలోకి ఆ గ్రామం దాటి ప్రభు యెరూషలేం పట్టణంలోకి అడుగుపెట్టారు. ప్రళయాన్ని ఊరేగిస్తూ ఉన్నారు, ప్రళయాన్ని ఊరేగిస్తూ ఉన్నారు. ఏమంటారంటే 9వ వాక్యంకి వస్తే మార్కు స్తోత్ర 11 అధ్యాయంలో జయము ప్రభు పెడొచ్చువాడు శుద్ధించబడుగాక. జయము అనే మాట మూల భాషల కింద హోస్తాన్ అనే మాటగా మనకు కనబడుతుంది. హోస్తాన్ అనే మాట మనకు అర్థం కూడా సేవ్ వస్తుంది, రక్షించు అని కూడా కనబడుతుంది. అది వారు కేకలు వేస్తున్నారు, రక్షించి పంటున్నారు, కానీ అర్థం లేని
అంశంగా అది కనపడుతూ ఉన్నది. వారి సొంత ఆలోచన ఆయన రాజుగా వారు ఆయన ఎంచుకుంటున్నారు ప్రభుని. అంటే ఆ రోజున వారు ప్రభు చేసే భూమి మీద ఆ భౌతిక రాజ్యాన్ని స్థాపిస్తాడు, స్థాపించిన ఉద్దేశంతో ఆయన గురువిస్తున్నారే కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ప్రభు చోటించి మాత్రం దేవుని రాజ్యాన్ని మనకున్నట్టు వారు స్వీకరించలేకపోవడం జరుగుతున్నది. అంటే మరి అభిప్రాయం వేరుగా ఉంది, మరి ఆలోచన వేరుగా ఉంది, ప్రభువారి యొక్క ఉద్దేశం అనే ఆలోచన వేరుగా ఉంది. అందుకని వారు ఎప్పుడైతే గ్రహించేసారా ఆయన రాజ్యం భూసంబంధమైన కాదని చెప్పేసి శుక్రవారం పూట తిరిగి వారు ప్రభువుని తృణీకరిస్తూ కూడా సిలువకు అపగ్రహం చేశారు. ఎంత ఆవేశంతో ఆర్భాటంతో ఉపయోగించారో అంతకంతకు కోపావేశంతో వ్యతిరేకతో వారు ప్రభుని అప్పగిస్తున్నారు. ఇంతలోనే ప్రేమ, అంతలోనే పగ అన్నట్లుగా, ఇంతలోనే ఆనందం ఆర్భాటం, అంతలోనే ఆవేశమైనట్టుగా వాడు హృదయాలు రంగులు మారినట్టుగా త్వరితగతంగా మారిపోతున్నాయి. నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే ఇది అసాధ్యం అది. అందుకని ప్రభువుని సరిగా గ్రహింపని ఆ జాతి సరిగ్గా ఎరగిన వారి హృదయాలు ఎలా మారిపోతున్నాయో, ఒకవేళ ఈ రోజుల్లో కూడా ప్రభువుని సరిగ్గా గ్రహించకపోతే ఆ హృదయాలు ప్రభు నుంచి వెళ్ళిపోవడం కూడా చాలా సులువే, చాలా సునాశంగా జరిగిపోతుంది. కానీ ప్రభు నేర్పేది ఈ శుభఘడియల్లో ఈ పామ్ సండే రోజున ఆయన ప్రేమ మాత్రం వారి పట్ల ఏమీ తరగలేదు, తగ్గలేదు. ఆయన జీవితాన్ని విడిపించగోరుతున్నాడు. ఉదయం పూట ఒకవేళ ఏదైనా సరే బలహీత మనలో ఎలిబడి చేస్తూ ఉంటే వాటిని గ్రహించి ఒప్పుకొని ప్రార్థన చేస్తే విడిపించడమే కాకుండా భరించ ఉన్నతమైన జీవితాన్ని ఆయన తప్పకుండా కూడా నిలబెట్టి నడిపించుకొని వాడుకుంటారు. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ప్రియులు మన కుటుంబాల్లో అలా బలహీనతలతో వాళ్ళు కట్టబడిపోయి ఉంటే ప్రార్థన చేద్దాం, ప్రభు తప్పకుండా విడిపింప సమర్థుడుగా వాక్యం చూపిస్తూ ఉంది. బేతని అడుగుపెట్టే ముందు ప్రభు వారు ఎరుకోపట్నం వెళ్ళినట్టుగా చూడవచ్చు మనం. ఎరుకోపట్నం ముందున జక్కయి అనబడిన వ్యక్తి, అతడు సంకు గుత్తుదారుడు, పన్ను వసూలు చేసుకుంటూ కూడా అక్రమ సంపాదనకు అలవాటుపడిన వ్యక్తిగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నాడు, సంపాదిస్తారంగా ఉంది, అధికారం ఉంది, కానీ తన హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ ఎందుకో ఆ రోజున ప్రభు అడుగుపెట్టిన ఆ దినాన అతడు ప్రభువును చూడగోరి మేడి చెట్టు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అడుగుపెట్టిన ఆ పట్టణంలో అతని ప్రభు ఆత్మలో ఎరగటం చేత ఆ మేడి చీటి వద్దకు వచ్చి ప్రభు అతని తటి కళ్ళు చూసి, జకయ్య త్వరగా దిగుము, నేను ఇంట ఉండవలసిందని చెప్పేసి అతనితో ప్రభు చెప్తున్నారు. జకయ్య హృదయంలో ఒక ఆసక్తి ఉంది, అన్వేషణ ఉంది, సత్యం తెలుసుకోవడం కోసం, ప్రభువుని తెలుసుకోవడం కోసం. ఒకవేళ తను ఎరగని ఆనందాన్ని, పొందిన సంతోషాన్ని పొందగలడు వాడే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు కూడా. అందుకని ప్రభువుతాన్ని త్వరగా దిగమని చెప్పేసి అన్నప్పుడు ఆరో వాక్యం లూకా 19వ అధ్యాయంలో ఉంటుంది కదా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. తర్వాత కిందికెళ్ళి చూస్తే అతడు తనకున్న ఆ ఆస్తిని, ఆ ధనాన్ని అంతటిని కూడా అతడు బీదలు పంచుతూ ఉన్నాడు. ఎవరికి ధన్యంగా తీసుకున్నాడో అది నాలుగంతలు ఇస్తానని చెప్పేసి మన తీర్మానం చేసుకుని ప్రభుతో మాట్లాడుతున్నాడు. హృదయాలు ప్రభువు చేశారు, అంతవరకు హృదయం తిష్టి వేసిన ధనమంతా కూడా, లేక ఆ లోక సంబంధమైన వ్యామం అంతా కూడా బయటికి పోతూ ఉంది. తను గ్రహించేశాడు ప్రభువు రావాలి అంటే, ప్రభు సంతోషం రావాలి అంటే ఇది బయటికి వెళ్ళాలని చెప్పేసి ప్రభు జకై నేర్చుకున్నాడు, గ్రహిస్తున్నాడు తను. నిజంగా జకై జీవితంలో అతడు ఇంతవరకు ఒక స్థితి ఉంది, కట్టబడినట్టుగా ఉంది, కానీ ప్రభువు మాత్రం తనకు కావాలని చెప్పేసి కోరుకుంటూ కూడా ఆ మాట అంటారు, నేడు నేను ఇంట ఉండాలి, త్వరగా వచ్చి అని చెప్పేసి అన్నారు. ప్రభు పిలుపుకు అతడు స్పందించి తన హృదయం అంతటినీ కూడా అతడు ఖాళీ చేసుకున్నాడు. తన జీవితం నిలబడి చేస్తున్న ఆ సంపద అంతటిని అతడు బయటికి పంపిస్తున్నాడు. మంచి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో కూడా తిమోతి పత్రిక రాస్తూ పౌలు ఈ మాట వాడతాడు. తిమోతి పత్రిక
రెండవ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 1వ వాక్యంలో అంచు దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకోనము ఏలేనగా మనుష్యులు స్వార్థపరులు స్వార్థప్రియులు దెన్ ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారు వెలువండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉన్నారు. ఈ పట్టీలు అన్నీ ఉన్నాయి. ఈ అంచనాలు ఏ రీతిగా ఉంటుందో ప్రపంచం అదంతా కనబడుతుంది. అయితే ప్రభు నమ్మిన జీవితంలో మాత్రం ఇవి ఉండతగదు అని చెప్పేసి మాట్లాడుతూ పౌలు మనతో అంటున్నాడు కదా, దేవుని కన్నా కూడా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించువారు అన్నమాట. అయితే సకే జీవితంలో ఈ ధనాపేక్ష ఉన్నది కదా, దాన్ని అతడు బయట పంపించి వేస్తున్నాడు. ఆశ్చర్యంగా అతడు ఆ రోజున తన విడుదల పొందుకుంటూ ఉన్నాడు. ప్రభు యొక్క ఒక్క దర్శనం ఒక్క మాట అతను స్వతంత్రుడిగా చేస్తూ ఉంది. స్వతంత్రుడైపోయాడు. చెట్టు దిగి వస్తున్నాడు. చెట్టు మాత్రమే కాదు, తను ఎక్కువ కూర్చొని ఉన్న ఆ ధనాపేక్షనే ఆ కొండ తను దిగి వస్తూ ఉన్నాడు. విపరీతమైన వ్యామోహంతో ఉండిపోయిన హృదయం ఇప్పుడు ఖాళీ అయిపోయింది. సంతోషిస్తూ కూడా అత్యుత్సాహంతో ప్రభువుని స్వీకరించి తన ఇంటికి తీసుకెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. బహుశ ఇంతవరకు చక్కటి హృదయంలో దాని మీద వ్యామోహాన్ని బట్టి మనసంతా కూడా ఆలోచనవే తలంపులు అది అదిపోతే ఉండలేని అన్నట్టుగా ఉన్న స్థితి నిజం ఉంది. కానీ ధారాళంగా ఇప్పుడు వెజ్జలుతూ ఉన్నాడు. గుప్పిలు విప్పుతూ ఉన్నాడు. కొంతమందికి వారి జీవిత భద్రత అంతా ధనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ రెస్ నాట్ ఇన్ ద మనీ అట్ ద మ్యామత్, సెక్యూరిటీ రెస్ విత్ గాడ్ అలోన్. జీవిత భద్రత ఎక్కడ ఉంది నేను చూస్తూ ఉంటే, కలిగిన దాన్ని బట్టి కాదు, కలిగిన వాటిని బట్టి కాదు, అధికారం బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ నీ జీవిత భద్రత అంతా కూడా క్రీస్తులో మాత్రమే ఉన్నది. హృదయానికి కలతబెట్టే అంశం ఒకవేళ ధనమైతే కనుక నువ్వు ఇంకా ధనానికి కూడా దాస్తుడు. ఒకవేళ ధనం లేకపోతే ఎలా అనే మాట కలిగిందంటే కనుక ఇంకా జీవితంలో కట్టలతో కట్టబడి అంటే 9వ వాక్యంలో ప్రభు జకే గురించి ఎందుకు ఏమంటున్నారంటే, ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నేడు అనే మాట మనం గమనిద్దాం. ఏ గడియిందైతే ధన సంబంధమైన ఆ వ్యామోహంతో బయటికి పోతూ ఉందో, ఈ గడియిందైతే ప్రభు హృదయంలో ప్రవేశించేసారో ఆ గడియింది ఆ ఇంటికి రక్షణ అని చెప్పేసి ప్రభు సాక్ష్యం పలుకుతున్నారు. అతని జీవితం ఇప్పుడు సాక్షిగా ప్రభు నిలబెడుతున్నారు. ప్రభు నమ్మిన వానికి మాత్రమే కాదు, ప్రభు చోటిచ్చి ప్రభు వెంట ప్రయాణం కొనసాగించే వాణిగా చూస్తున్నాం. అదే ఎరుకో పట్టణం ముందు మరొకడు ఉన్నాడు, గుడ్డి భర్త మేనబడిన వాడు కూడా. ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు అతడు ప్రభును సంధించి దావీదు కుమారుడు నాకు సహాయం చేయమని కేకలు వేస్తాడు. గుడితనం నుంచి ముక్తి కోసం కూడా కేకలు వేస్తుంటే కొందరు ఓరకుండమని చెప్పి అతను అరికట చూస్తారు. కానీ అతడు మరింత బిగ్గరగా కేకలు వేసి ప్రభువుని తర్వాత డాకొట్టుకుంటాడు. ప్రభు అతను విలవనంపించి ఏం కావాలని ప్రశ్న వేసినప్పుడు అతడు చూపు ఉందని చెప్పేసి చూపు కోసం ప్రార్థన చేయగా ప్రభు అతని చూపు అని ఇస్తారు. మత్తయి సువార్తలో ఈ విషయంలో ఒక మాట అతని గురించి మార్క్సువార్త 10వ అధ్యాయంలో అతని గురించి ఒక మాట చాలా చక్కగా ఉంటుంది. ప్రభు అతను పిలువనిపించినప్పుడు 49వ వాక్యంలో ధైర్యం తెచ్చుకోను ఆయన నిన్ను పిలుస్తున్నాడని చెప్పి అన్నప్పుడు అదే మాట మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు. గమనించండి, గాడిద పిల్ల ఆయన కావాలని చెప్పి చెప్తున్నారు. జక్క విషయంలో కూడా కావాలని ప్రభు చెప్తున్నారు, పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు భర్తమ విషయంలో కూడా ప్రభు అదే ఆయన కావాలని పిలుస్తూ ఉన్నారు. పిలిచినప్పుడు లెమన్ వాంతో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఆ క్రియలు బట్టను పారవేస్తే దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను.
యాభై వాక్యం కిందకి వెళ్ళిపోతే ఉంటుంది కదా, వాడు త్రోవ ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇతడు భిక్షకుడు, ఏ పూట రాపోటే. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభువారు అతను పిలుస్తూ ఉన్నారో, చూపు పొందగోడ మాత్రమే కాకుండా అతడు జీవితాన్ని మరొక రీతిగా కూడా నడిపించుకొని కోరుతున్నాడు. అనేక సంవత్సరాల పాటు అతడు ఈ యాచ వృత్తిలో ఉండి అలా గడుపుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు స్వతంత్రుడు అయిన తర్వాత ఇక పట్టతో తన పని లేదు, బట్టన బాగా వేసిన పాత జీవితం మారిపోతుంది, పాత వృత్తి మారిపోతుంది, పాత ప్రవృత్తులు మారుతున్నాయి. బట్టన పారవేసేసి దిగ్గు లేచి ప్రభు వద్దకు వచ్చి ముడిస్తున్నాడు. అంటే ప్రభు పిలిపి విన తక్షణమే అతని జీవితంలో మార్పు వస్తుంది, పాతవన్నీ గతిస్తున్నాయి. ఏది పోవాలో పోతుంది, ఏది రావాలో వస్తుంది. చక్కగా జీవితంలో కొన్ని పోతున్నాయి, ప్రభు వస్తూ ఉన్నారు. దరిద్రమైన జీవితంలో కొన్ని పోతున్నాయి, ప్రభు వస్తూ ఉన్నాడు. అంచేత ప్రభు ఈరోజు మనకు చూపించే ఆలోచన, స్వతంత్రుడైన వాని జీవితంలో ఆ సంతోషం ఎదుగుంటుంది. అతడు ప్రభు నింబడిస్తూ ఉన్నప్పుడు అతని సాక్ష్యం లోకంతో బలంగా మాట్లాడుతుంది. జక్కి వెంబడిస్తూ ఉన్నాడు, పరిత వెంబడిస్తున్నాడు. యవనస్తుడు మాత్రం వెంబడింపలేక అతడు దుఃఖపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. మార్కు బదవి వచ్చినా ముందు వచ్చింది వాడే యవనస్తుడే, దుఃఖపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చింది ఇగో ఈ జక్కయ్యి లేక భరితమే వారు ఎంబడిస్తూ ఉన్నారు. ఆ కట్లు తెగ నరకబడాలి, తెగిపోవాలి. ప్రేమించే మనస్సు ప్రభువుకు ఉంది. అలా మన జీవితాన్ని కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సేవించే మనస్సు తప్పకుండా మనకు కూడా కావాలి. ఏదైనా బలహీనతో నీడలా దాని వాక్యం దగ్గర గ్రహింపగలిగి ఒప్పుకొని సరిగేసుకుంటే స్వతంత్రం అవుతామే. కానీ ఒకవేళ అది కట్టేస్తుంటే కనుక దేవుని రాజ్యం ప్రవేశించడం ఎంతో దుర్లభమైన మాట. ప్రభు స్వయంగా నొక్కి పలుకుతూ ఉన్నారు. లోతు భార్య స్వతంత్రంలో కాలేక ప్రభు అనుగ్రహించిన మరో త్రోవలు ఇతను వెళ్ళలేకపోయింది. అందుకని మన మనస్సును మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని ఇస్తున్నారు, ఆత్మంతో ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవునాత్మ నీ హృదయంలో స్ఫురింపు ఏ సమస్యలు ఎత్తున్నాయో అలాంటి వాటి మీద ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా కూడా జయం పొందుకోవాలి. ఏ పాపం మన ఏలుబడి చేయకూడదు. మన హృదయం విశాలపరచబడాలి. ఏ బలహీనత ఏలుబడి చేయకుండాట్లుగా ప్రభు అనుగ్రహించిన శక్తి కొలది ఆయన మార్గంలో కొనసాగిపోవడం కోసం మనం విడుదల పొందాలి. అందుకని పామ్ సండే శుభదినాన ప్రజల జీవితాల్లో విడుదల లేదు, కానీ వారు వెర్రి కేకలు వేస్తున్నారు. వారు స్వతంత్రులు కారు. వారు దాక్ష్య ముందు ఉన్న జనాభా ప్రజలు. వారు దాక్ష్య ముందు ఉన్నవాడు చేసే ఆ ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ కేకలు కానీ ఏ మాత్రం ఉపయోగకరం కావు. దాక్ష్య ముందున్న ఈ ప్రజలు వీరు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ప్రభు నూరేగిస్తున్నారు. కానీ వారి మళ్ళా సులుక అప్పగేయటం జరుగుతున్నది. కానీ స్వతంతులైన వారు మాత్రం ప్రభువుని గణపరుస్తూ ఊరేగిస్తున్నప్పుడు అదే ప్రభుకి ఎంతో మహిమ. ఈరోజున ప్రభు మన జీవితాల్లో ఆశించే అంశం ఒకటే, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో కూడా దేవుణ్ణి మనం సేవించాలి. అందుకుగాను వాక్య వేరు ప్రజ్ఞానం కొలది, వాక్య వెలుగులో కూడా మన జీవితం చూసుకుంటూ విడుదల పొందిన వారమైతే ఆ సంతోషం, ఆ ఆనందం పరిపూర్ణమవుతున్నది. జక్కే సంతోషం పరిపూర్ణమవుతుంది, భర్తమే ఆనందం పరిపూర్ణమవుతుంది. అబ్రహాము జీవితం సంతోషిస్తే కూడా ప్రభు నింబడిస్తూ ఉన్నాడు. కానీ లోతు కుటుంబం అలా నింబడింపలేకపోయింది. ఆ స్థితి నుంచి ప్రభు విడిపించ ఆశపడ్డా సరే లోతు భారీగా విడుదల పొందలేకపోయింది. అందుకని ఈ రోజున ఒక ఆలోచన, ఈ పామ్ సండే నాడు మనం ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు సంతోషంతో స్వతంత్రులమై ఉండి వెళితే ఆయనకు మహిమ, మనకు ఆనందంగా ఉంటుంది. స్వతంత్రుడు కాని వారమైతే కనుక ఈ రోజున ప్రభు మన జీవితాన్ని అన్ని విషయాల్లో కూడా తప్పకుండా కూడా స్వతంత్రుడిగా మనం చేయనిగాక. అలాంటి కృప ప్రభు సమృద్ధిగా అనుగ్రహించనిగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రిని ప్రేమను బట్టి మమ్మల్ని దర్శిస్తున్నావు, అందుకని మీరెంతో ప్రేమిస్తున్నారు. యవనస్తుని ఎలా ప్రేమించావు అలా ప్రేమిస్తున్నారు. మా జీవితాల్లో ఒకవేళ ఏదైనా లోపం బలహీనత ఉన్నాయేళ్ళ అటు వాటిని ఒప్పుకుంటున్నాము స్వామి. ఒప్పుకొని విడిచిపెట్టే మనసు దయచేయండి. స్వతంత్రులుగా చేయడం కోసం మీరు వచ్చారు. ఎందుకంటే మేము ఈ రాజ్యంలో కాదు నీ రాజ్యం చేరడం కోసం ఇష్టపడుతుండగా, ఇక్కడ కాదు మా రాజ్యం ఆ రాజ్యమా, మా దేశం ఆ దేశం అటువైపు కొనసాగిస్తుండగా
ఏ కట్ల చేత బంధకాల చేత మేము తిరిగి మేము అక్కడ బందీకృతం కాకుండా మాకు సహాయం చేయండి, విడిపించండి, సౌందరుడుగా ఇచ్చండి, శిష్యులు పంపించాలా విడిపించావో ఆ భారవ పశువును అలా మా జీవితాల్లో నీ ఆత్మ పంపించి నువ్వు పంపించి విడిపించండి. హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఆశపడుతున్నావు నా తండ్రి. తద్వారా విముక్తి కలిగి నిన్ను స్తుతించి సేవిస్తూ కూడా నీతిలో కొనసాగి నిన్ను సన్నిహించిన భాగ్యాన్ని సంపూర్తిగా అనుగ్రహించండి. ఇది ఆశీస్సులు నీ కుటుంబాల్లో ఉంచండి. ప్రార్థన పూర్వక ఈరోజు నియమస్తే నీ ముందు పెడుతున్నా సరే దానిలో తగిన విజయం విడుదల నినామలు కలుగును గాక. నీ ఆత్మ చేత కరి జరిగించి అన్ని వైపులో కూడా క్షమను కలిగించాలని కోరుకుంటున్నాను అతన్ని. ప్రతి శరీర స్వభావాన్ని ప్రతి శరీర క్రియని కూడా దాని నుంచి విడుదల కలిగించాలని చెప్పేసి ప్రార్థిస్తాను. ఆత్మను ఉంచండి, ఆత్మతో ఉంచండి, అభిషేకాల చేత నీ సంఘాన్ని బలంగా నిలబెట్టి నడిపించాలని కోరుకుంటూ మహిమ పొందమని క్రీస్తు నామాన ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నిండి కృపా ప్రేమ సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకును సదా తోడిగి నడిపించినగాక. ఆమేన్. God bless you.